हाई वियर्स वेलकम टू कंप्यूटर सड्डा एक्सेल वीडियो मन ने कॉन्सेप्ट ऐक्चुअल एक्सेल डेटा एंटर चेसेटप्पुडु फार्मुलास अप्लाई चेसेटप्पुडु आ पर्टिक्युलर सेल्स लो कोन्नि एर्रर्स नि फेस चेस्ता उंटामंडि असलु आ एर्रर्स अनेदि एंदुकु वस्तायि एलांटि सिचुएशन्स लो असलु ई एर्रर्स नि मनं फेस चेस्तां चूडंडि वियर्स एक्सेल ई वीडियो मनं फेस चेसे एर्रर्स एंटंटे हाश् नेम हाश् रेफरेंस ई टू एर्रर्स एलांटि सिचुएशन्स लो फेस चेस्तां అలానే ఎక్సెల్లో ఇంకా చాలా ఎర్రర్స్ ఉన్నాయండి. ముందు ఈ వీడియోలో మనం నేర్చుకునే ఆ టూ ఎర్రర్స్ ఏంటంటే హ్యాష్ నేమ్ హ్యాష్ రిఫరెన్స్. ఈ ఎర్రర్స్ అనేది ఎందుకు వస్తాయి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం ఫేస్ చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. అలానే వీయర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి వేస్ ఫస్ట్ ఎర్రర్ ఏంటంటే హ్యాష్ నేమ్. ఈ ఎర్రర్ అనేది ఎప్పుడు ఫేస్ చేస్తామంటే మీరు ఎక్సెల్ ఉన్నదే మనం ఫార్ములాస్ అప్లై చేయడానికి ఆ ఫార్ములా స్పెల్లింగ్ మిస్టేక్తో మీరు టైప్ చేశారనుకోండి, అప్పుడు మీకు ఈ ఎర్రర్ అనేది ఫేస్ చేస్తాం. ఇప్పుడు జనరల్గా మనం ఒక ఫార్ములా టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా సింటాక్స్ అనేది డిస్ప్లే అవుతుందండి. ఆ సింటాక్స్ని ఫాలో అవ్వకుండా ఏదో బ్లైండ్గా టైప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్ అవ్వచ్చు, అప్పుడు ఎర్రర్ ఫేస్ చేస్తాం. ఇప్పుడు నేను చూడండి ఇజ్ ఈక్వల్ టు యావరేజ్, ఆటోమేటిక్గా యావరేజ్ వచ్చింది ఫార్ములా. ఆ సింటాక్స్ని ఫాలో అయ్యి ట్యాబ్ ప్రెస్ చేశాను, ఇక్కడున్న డేటాని సెలక్షన్ చేసి క్లోజ్ చేశాను, ఎంటర్ కొట్టాను, ఆటోమేటిక్గా రిజల్ట్ వచ్చింది. అందుకని నేను ప్రతిసారి చెప్పేది ఫార్ములా వాడేటప్పుడు మీరు ఫార్ములా అనేది కంప్లీట్గా టైప్ చేయొద్దు, టైప్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కింద సింటాక్స్ వచ్చింది, దాన్ని సెలక్షన్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా తీసుకునిద్ది. ఇలాంటి ఎర్రర్స్ ఫేస్ చేయం. అలా కాకుండా నేను ఏదో డైరెక్ట్గా యావరేజ్ ఇలా తీసేసుకొని ఎంటర్ కొట్టానండి, ఇదిగోండి వచ్చిందరా లేదా. మీరు డేటా సెలక్షన్ చేసినా ఏజ్ చేసినా ఫార్ములాలో స్పెల్లింగ్ మిస్టేక్ కనుక ఉంటే ఈ ఎర్రర్ అనేది ఫేస్ చేస్తాం. ఇదిగోండి ఇజ్ ఈక్వల్ టు సమ్ అనేది సామ్ అని వాడి ఓపెన్ బ్రేసెస్ సమ్ డేటాని సెలక్షన్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను, ఇదిగోండి ఫార్ములాలో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మీరు ఫేస్ చేసే ఎర్రర్ ఏంటండి, హ్యాష్ నేమ్. మరి హ్యాష్ రిఫరెన్స్ ఆర్ఈఎఫ్ ఇలా ఎందుకు వస్తుంది అంటే చూడండి, ఇప్పుడు నేను ఫార్ములా వాడకుండా ఓకే ఇక్కడ మనకి ఎర్రర్ మిస్ అవుతుంది, ఇక్కడ వాడుతున్నాను ఇజ్ ఈక్వల్ టు, నేను ఇక్కడ ఫార్ములా వాడకుండా డైరెక్ట్గా సెల్ రేంజ్ని సెలక్షన్ చేస్తున్నాను ఫార్ములా వాడకుండా. ఇక్కడ C1లో ఉన్న డేటాని 1519 ఓకే ఈ డేటా ప్లస్ ఈ లాస్ట్ రోలో 3575 ఈ డేటా ఈ రెండింటిని సమ్ చేసి ఎంటర్ కొట్టాను, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వచ్చేసింది. ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మేట్లో ఇలా ఫార్ములాలు వాడిన తర్వాత అందులో కొంత డేటాని మీరు డైరెక్ట్గా డిలీట్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ఈ 8th రోని డిలీట్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్గా ఇందులో ఉన్న డేటా డిలీట్ చేస్తున్నట్లే. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫార్ములా అనేది యూజ్ చేశాం కదా, ఇప్పుడు నేను ఇక్కడ 8th రోని డిలీట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉన్న డేటాకి ఆ ఫార్ములా లింక్ అయి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది. అంటే ఈ రిఫరెన్స్ ద్వారా ఇందులో ఉన్న డేటా డిలీట్ అయింది కాబట్టి ఇక్కడ ఎర్రర్ డిస్ప్లే అవుతుంది, ఓకేనా. అదే ఒకవేళ ఈ డేటానే కాదు, ఇక్కడ ఈ డేటా కూడా తీసుకున్నారు కదా 1519, ఆ రోని కానీ ఆ కాలం కానీ డిలీట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఏ ఎర్రర్ ఫేస్ చేస్తారండి, హ్యాష్ ఆర్ఈఎఫ్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అదే మీరు ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ సెల్ అడ్రస్ కూడా డిస్ప్లే అవ్వదండి, ఈ విధంగా డిస్ప్లే అవుతుంది హ్యాష్ ఆర్ఈఎఫ్. ఓకే వియర్స్, ఈ విధంగా మనకి ఏంటంటే హ్యాష్ నేమ్ అనేది ఫార్ములాలో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఈ ఎర్రర్ ఫేస్ చేస్తాము. అండ్ అలానే ఒక ఫార్ములా వాడిన తర్వాత ఆ సెల్ రేంజ్లో ఉన్న డేటాని ఆ రోని కానీ ఆ కాలంను కానీ డైరెక్ట్గా డిలీట్ చేస్తే ఇలాంటి ఎర్రర్ అనేది ఫేస్ చేస్తాం. అలానే నెక్స్ట్ వీడియోలో ఇంకో 3 ఎర్రర్స్ గురించి చెప్తానండి, ఆ ఎర్రర్స్ ఏంటి, అవి ఎలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ఓకే వియర్స్, వియర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఒకవేళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.